బ్రేకింగ్ న్యూస్ అండి, టిఎస్ ఎంసెట్ 2022 ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో మనము రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఫీజు ఎంత కట్టాలి కేటగిరీ వైజ్గా తెలుసుకుందాం. ఇది ఈ వీడియో అనేది ఎంసెట్ నోటిఫికేషన్ గురించి ఫస్ట్ టైంగా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఎప్పటికప్పుడు ఎంసెట్ సంబంధించి, ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇచ్చాను. సో ఈ సంవత్సరం కూడా నేను మొత్తం డీటెయిల్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో కాబట్టి మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? ఎస్, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత, తర్వాత రిజిస్ట్రేషన్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఇలాగా ఈ నోటిఫికేషన్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయటం లేదు. సో ఒక లైక్ చేయడం వల్ల నాకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో ఎక్కువ మంది కనిపిస్తుంది. సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూస్తారు. అలాగే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేసిన విధంగా అవుతున్నాను అన్నమాట, ఓకేనా? సో ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇది నోటిఫికేషన్ చూడండి, ఓకే? సో జేఇటియు హెచ్ టిఎస్ ఎంసెట్ 2022 నోటిఫికేషన్, టిఎస్ ఎంసెట్ 2022 నోటిఫికేషన్. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్ మోడ్లో మనము ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే కనుక 6/4/2022, అంటే నెక్స్ట్ మంత్ 16 నుంచి 28/5, అంటే May 28 వరకు అప్లై చేసుకోవచ్చు. April 6 నుంచి May 28 వరకు అప్లై చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ అన్నమాట, లేట్ ఫీస్తో కాకుండా. తర్వాత వచ్చేసి ఓకే, సో ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అయితే మెన్షన్ చేశారు, ఎగ్జామ్ డేట్స్ అన్నమాట. అగ్రికల్చర్ అండ్ మెడికల్ వీళ్ళకైతే కనుక 14/7, అంటే జూలై 14/15 వీరికి ఎగ్జామ్ జరుగుతుంది. దాదాపు 3 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. 14th రోజున 2 సెషన్స్లో ఉంటుంది, మార్నింగ్ 9 to 12, 3 to 6 ఆఫ్టర్నూన్. 15th రోజున మార్నింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళకి జూలై 18, 19, 20 3 డేస్ ఎగ్జామ్ జరుగుతుంది. జూలై 18, 19 ఈ 2 డేస్ వీళ్ళకి 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతుంది, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 9 to 12, ఆఫ్టర్నూన్ 3 to 6. 20 రోజు మాత్రమే ఒక సెషన్ మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది, మార్నింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ వీరికైతే 400 రూపీస్, ఏది ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఏదైనా సరే. తర్వాత 800 రూపీస్ ఫర్ అదర్స్, రిమైనింగ్ వాళ్ళకి 800 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ ఫర్ బోత్ ఈ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఒకవేళ మీరు రెండింటికి అప్లై చేసుకోవాలంటే కనుక అప్లై చేసుకోవాలను అనుకుంటే 800 రూపీస్ పడుతుంది. రిమైనింగ్ వాళ్ళకి 1,600 రూపీస్ పడుతుంది రెండింటికి అప్లై చేసుకోవాలనుకోండి కనుక, ఇంజనీరింగ్ కోర్స్కి అలాగే అగ్రికల్చర్ అండ్ మెడికల్కి, ఓకేనా? సో ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 6 స్టార్ట్ అవుతుంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అవన్నీ కూడా నేను రాబోయే రోజుల్లో వీడియోస్ అయితే చేస్తాను. సో కాబట్టి ఈ ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఎంసెట్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి అక్కడ దగ్గర నుంచి, కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్లో మనం ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సీట్ ఎలా మనకి వస్తుంది, ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.